దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు, పౌరుని నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట. ఇక ఇక్కడ కేసీఆర్కు తాగుబోతు రత్న అవార్డు ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ ఉజ్మా షకీర్ అట. కేసీఆర్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం, మందు సీసాల దండాను వేసి నిరసనట. మరి నిజంగానేగా కోటర సీసాలు వేసిరు మేడకు. అరే కేసీఆర్కు తాగుబోతు రత్న అవార్డు ఇవ్వాలనా? ఒకసారి ప్రజల్ని కూడా అడుగుదాం నిజంగా. మరి ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన డిమాండు కాబట్టి. ఈ రకరకాల రత్నాలు చూసినా ఈ రత్నం చూడలేదు ఇప్పుడు. అంటే వీళ్ళకు కొత్త ఐడియా వచ్చింది ఏదో. చలో ఇక దీంట్లో కూడా పెట్టుర్రి. అసలు ఏంది మరి ఇది, ఈ అవార్డు సంగతి ఏందో తేలాలి. ఇప్పుడు దీంట్లో కూడా ఉంది, దీంట్లో కూడా మీరు కామెంట్ చేయండి. నిజంగా అట్లాంటి అవార్డు ఏమైనా ఇవ్వవలసి ఉంటుందా, ఏంది కథ? అవును మరి ఎందుకంటే కేసీఆర్కు తాగుబోతు రత్న అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ అంటా ఉంటే ఇవ్వాలా వద్దా అని ఆప్షన్ పెట్టినాం. ఏదో ఒకటి ఇవ్వాలి, ఇస్తేనే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్కు మతి తప్పిందన్న నడ్డా 90% మతి తప్పిందని అంటున్నారు. 293 కామెంట్లు చేశారు. మీ దగ్గర టీఆర్ఎస్ మంత్రులు ముఖ్యమంత్రి అవినీతి అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా, ఆధారాలతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు కదా, మరి ఎందుకు అలా చేయట్లేదు? నేనే అడిగిన ఈ క్వశ్చన్, ఎందుకు తీసుకుంటలేరు? ఇప్పుడే అడిగిన నేను. అసలు మనిషే మల్లన్న, అసలు ఆ మనుషుల్ని పీల్చుకు తింటున్న మానవ మృగం అట. కేసీఆర్ హుజూరాబాద్ గెలిచినప్పటి నుంచి మర్చిపోయింది. ఎస్ 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 ఎప్పుడో తప్పిందన్న అంటున్నారు. 90 ml కేసీఆర్ ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావటం లేదు. వేరీస్ కేసీఆర్? వంద శాతం మతి తప్పిందన్న అని చెప్పాను అంటా ఉన్నారు. మతి తప్పింది అంటా ఉన్నారు. ఏమో మనమేమో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో అవార్డు ఇవ్వాలంటారు. ఈ అసలు ఏమి ఇవ్వాలి, ఏం కథ? ఈ అవార్డులు ఏంటి, ఈ రివార్డులు ఏంటి, ఒకసారి చూడాలి మనం కూడా. కానీ సో ఇది ఎటో భాయ, ఎటో భాయనా ఇది? ఇప్పుడు ఆంధ్రజ్యోత సెనాడ్ తెలంగాణ కదా. హైకోర్టు చీఫ్ జస్టిస్కి కరోనా, రాష్ట్రంలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు పాజిటివ్ అట. తెలంగాణలో కోవిడ్ విజృంభణ, 24 గంటల్లో 1000 దాటిన పాజిటివ్లు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కోవిడ్ నిర్ధారణ అయింది. అంతేకాకుండా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నాగార్జునకు కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా ఇటీవల తమను కలిసిన వారంతా కోవిడ్ టెస్టులు చేసుకోవాలని కోరిరట. ఇక క్యూన్యూస్ పోల్కు దక్కిన ఫలితం, కరోనాతో చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం. 50,000 ఎక్స్గ్రేషియా మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోండి. మంగళవారం మార్నింగ్ న్యూస్లో కరోనా ఎక్స్గ్రేషియా అంశాన్ని లేవనెత్తిన మల్లన్న, నిన్న మనం పెట్టినాం కదా ఇదే అంశాన్ని, మధ్యాహ్నం ప్రకటించేసి ఇగో నిన్న పెట్టినాం కదా లిస్టు. కరోనా వల్ల మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మరణించారా, వారి పేరు, ఊరు, మండలం, జిల్లాను కామెంట్ చేయండి అని చెప్పి మనం చెప్పినాం. చెప్తే దాదాపుగా 1000 మంది కామెంట్ చేసిరు, కొన్ని వేల మంది చనిపోయారు. ఈ లెక్కలు ఎక్కడ బయటపడితే తలకాయ నొప్పి ఎందుకు అని చెప్పి వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్పింది. 50,000 కరోనాతో చనిపోయిన కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం చేయాలని చెప్పింది. ఇప్పటిదాకా దీన్ని ఏది తొక్కిపెట్టినటువంటి కేసీఆర్ నిన్న మనం గెలికినాం దాన్ని, ఇక మళ్ళీ తెర మీదకి తెచ్చింది దాన్ని. నన్ను హత్య చేయాలని చూస్తున్నారు, మంత్రి శ్రీనివాస్ గౌడ్పై టీఆర్ఎస్ కౌన్సిలర్ ఫిర్యాదు. అక్రమ కట్టడాలపై కేటీఆర్ ఫిర్యాదు చేశారని కక్ష, తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి, అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆవేదన అంటూ. మీకు పోలీసులు చట్టాలు పనిచేయి, మీకు టీఆర్ఎస్ఏ మళ్ళా అంటుకున్న అగ్గి. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అదును కోసం బీజేపీ చూపు, నడ్డా రాకతో మరింత శక. తెలంగాణలో పొలిటికల్ హిట్, తాటాకు చప్పుళ్ళకు భయపడం, అక్రమ కేసులకు బెదిరిపోం. ఉద్యమ సమయంలోనూ ఇంత అణిచివేత లేదు. టీఆర్ఎస్కు లేని కరోనా నిబంధనలు బీజేపీ మాత్రమే వర్తిస్తాయా? కేసీఆర్పై కిషన్ రెడ్డి ఫైర్, కరీంనగర్ జైలుకు వెళ్ళి బండి సంజయ్కు పరామర్శ. వినాశకాలే విపరీత బుద్ధి, కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం. అవినీతిలో కూరుకున్న కేసీఆర్ త్వరలోనే గట్టి సమాధానం. కేసీఆర్ తీరుపై నడ్డా మండిపాటు, సంజయ్ అరెస్టుపై ఫైర్. ఇక చూసుకో, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ టీఆర్ఎస్ మధ్య వార్ మొదలైంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసులు బనాయించి జైలుకు పంపిన కేసీఆర్ తాజాగా ఎంపీ అరవింద్ పైన వరుస కేసులు పెట్టించాడు. మరోవైపు బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్లో అడుగు పెట్టడంతో రాజకీయం మరింత
హాట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు రోడ్డు ఎక్కడం, అధికార టీఆర్ఎస్ పార్టీ పోలీసులను రంగంలోకి దింపడం చకచకా జరిగిపోతున్నాయి. కేసీఆర్ తీరుపై కేంద్రం సీరియస్ గా ఉందంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, కేసీఆర్ అరెస్టు తప్పదంటూ చేస్తున్న హెచ్చరికలు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. ఇక తాడో పేడో తేల్చుకునే సమయం వచ్చిందంటూ బీజేపీ అంటుంటే, కేసీఆర్ మాత్రం అవేవి పట్టనట్టు తానే ఈ అరెస్టులు అక్రమ కేసుల వ్యవహారాన్ని మానిటర్ చేస్తున్నాడు. ఏం జరుగుతోంది? జీవో నెంబర్ 372 సవరించాల్సిందే అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదలుపెట్టిన జాగరణపై కోవిడ్ రూల్స్ కత్తిని ఎక్కుపెట్టారు పోలీసులు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య బండి సంజయ్ అరెస్టు, ఆ తర్వాత పరిణామాలు బీజేపీ శ్రేణులు ఆగ్రహానికి తావిచ్చాయి. పేరుకు పోలీసులు కేసు పెట్టిన రెండవ పేజీలో ఎప్పటికప్పుడు కేసీఆర్ సూచనలు చేస్తూ పోలీసులను ఉసిగొల్పాడని బీజేపీ చెప్తుంది. అందుకు కారణం, కరీంనగర్ సిపి సత్యనారాయణ ఎన్టీవీ మీడియాతో మాట్లాడుతుండగా తన పిఏ ఫోన్ వచ్చింది. తన పిఏ ఫోన్ వచ్చింది సార్, సీఎం గారు మాట్లాడతారంటూ ఆయన చెప్పిన మాటలు రికార్డ్ అయ్యాయి. దీంతో కేసీఆర్ ప్రత్యక్షంగా ఇదంతా మానిటర్ చేస్తున్నాడన్న వాదనలు బలపడుతున్నాయి. అటు బండి సంజయ్ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ టార్గెట్గా కేసీఆర్ కూతుర్ని ఓడించిన ధర్మపురి అరవింద్ని ఎంచుకున్నాడు కేసీఆర్. ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదు చేయగా మరో 2-3 కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని కేంద్ర బీజేపీ నాయకత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే పోలీసులు కలిశారు. బండి సంజయ్కు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించొద్దని, నిబంధనలు ఉల్లంఘించొద్దంటూ జాయింట్ సిపి కార్తికేయన్ రిక్వెస్ట్ చేశారు. నేను నిబంధనలు ఉల్లంఘించను, అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా నడ్డా కోరారు. అందుకు పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో పోలీసులను ఏకంగా నడ్డాపైకే తోలాడు కేసీఆర్. బండి సంజయ్కు 14 రోజుల కస్టడీ విధించింది కోర్టు. ఈ 14 రోజుల పాటు నిరసనలకు పిలుపునిచ్చింది బీజేపీ. ఓవైపు బీజేపీ నేతలపై కేసులతో కేసీఆర్ దూకుడుగా ఉంటే నిరసనలతో బీజేపీ రెడీ అవుతుంది. చల్లటి చలికాలంలోనూ పొలిటికల్ హీట్ రాష్ట్రంలో హాట్ హాట్గా మారింది. బీజేపీని కేసీఆర్ ఎందుకు టార్గెట్ చేశాడు? వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది, కానీ ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి అవకాశాన్ని ఇచ్చాయి. ఇక ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకొని అధికారం దిశగా దూసుకుపోయేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, దీనికి తోడు కేసీఆర్ కుటుంబంపై కేంద్రం నుండి ఈడీ ఐటీ దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే జరిగితే కేసీఆర్ అధికారం చేజారడం, ఆయన కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమనే సంకేతాలు ఇప్పటికే కేసీఆర్కు ఉన్నాయి. దీంతో కేసీఆర్ బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టినా సరే జైలుకు పంపితే అక్రమ కేసులు పెట్టైనా సరే జైలుకు పంపితే అప్పుడు కేంద్రం నుండి ఎదురయ్యే దాడులకు ఈ అక్రమ కేసులే కారణమంటూ చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది. అక్రమ ఆస్తుల పంచాయతీ కాస్త అక్రమ కేసులుగా మార్చి జనాన్ని రెచ్చగొట్టే అవకాశం కోసం కేసీఆర్ ఈ విధానాన్ని ఎన్నుకున్నట్టుగా రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కేంద్రం ఆట మొదలెట్టిందా? ఎప్పటి నుండో కేసీఆర్ అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఉచ్చు బిగించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి కేసీఆర్ చెక్ పెట్టండి అంటూ ఫిర్యాదు చేసిన సమయంలో అమిత్ షా కూడా వర్క్ స్టార్ట్ అయింది అన్న సంకేతాలు ఇచ్చాడు. ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి తనపై ఈడీ దాడులు అంటున్నారు, ఐటీ దాడులు అంటున్నారని చెప్పాడు. కేంద్రం నుండి ఇలాంటి వాసన ఇప్పటికే కేసీఆర్ ముక్కుకు తాకడంతో కేంద్రం ఏ క్షణంలోనైనా దాడులు దిగే అవకాశం ఉందని గ్రహించాడు. అటు కేంద్రం కూడా కేసీఆర్ 100 తప్పులు చేసే వరకు వేచి చూడాలనుకుంది, ఇప్పటికే 110 తప్పులకు చేరాడని నిర్ధారించుకుంది. దీంతో అభద్రతా భావంలో కేసీఆర్ ఉన్నట్టుగా సమాచారం. నిజంగా కేసీఆర్ బీజేపీని టచ్ చేయగలడా? వేల కోట్ల రూపాయల అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న కేసీఆర్ ఎప్పటికైనా మోడీ షా ముందు తల వంచేవాడే, వంచుతున్నాడు కూడా. అలాంటి కేసీఆర్ బీజేపీ పార్టీకే చెందిన రాష్ట్ర అగ్రనాయకత్వాన్ని అరెస్టులు చేసి జైలుకు పంపే సాహసాలు ఎందుకు చేస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీని కతం చేయడం, బీజేపీని పైకి లేపడం కోసమానా? ఒకవేళ కేంద్ర బీజేపీ నాయకత్వం కేసీఆర్పై చర్యలు తీసుకోకుండా ఇలాగే ఉంటే ఈ అనుమానం బలపడే అవకాశం ఉంది. వాస్తవానికి బీజేపీని టచ్ చేసే దమ్ము ధైర్యం కేసీఆర్ కానీ ఆయన కోటరికి కానీ లేదు. ఎంతో పెద్ద పెద్ద శాల్తీలనే మట్టి కర్పించిన అమిత్ షా లాంటి ఉద్దండులుండగా కేసీఆర్ తోక జాడించి రాజకీయంగా నిలవగలడన్న నమ్మకం ఆయనకు కూడా లేకపోవచ్చు. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. ఒకటి, నిజంగానే కేసీఆర్ తనపై జరగబోయే దాడులను అక్రమ అరెస్టులకు ముడిపెట్టి సెంటిమెంట్ను రెచ్చగొట్టడం. ఇక రెండోది, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో దెబ్బకొట్టి బీజేపీకి అధికారాన్ని బదలాయించడం, బీజేపీ శరణు వేడుకుని కేసుల నుండి దిగ్విజయంగా బయటపడి విదేశాలకు వెళ్ళిపోవడం, ఈ రెండు కాకుండా ఇక ఏమీ ఉండకపోవచ్చు అని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ అంచనా. అది ఇగో ఇది. ఈ శరణార్థి తెలంగాణ పేపర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఎంపీ అరవింద్పై అక్రమ కేసులు, బంజారాయిల్ స్టేషన్లో కేసు నమోదు, కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు, బీజేపీ నాయకులపై వరుస కేసులు పెడుతున్న ప్రభుత్వం బెదిరింపులకు భయపడమంటున్న బీజేపీ శ్రేణులు, టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు విధానాలు బట్టబయలు చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతుంది, మంగళవారం నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై 3 కేసులు నమోదయ్యాయి, ఇందులో ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉంది, కేసీఆర్ను దూషించారని 504 55 2 506 అనే 3 సెక్షన్ల కింద కేసులు పెట్టినట.
వినాశకాలే విపరీత బుద్ధి. అయ్యా దానికే దారితీస్తుంది. ఏదో ఒక రోజు ఈ కేసులు ఉంటా కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద వస్తాయి. ఇగో సంజయ్ లేఖతో లోక్సభ స్పీకర్ సీరియస్, రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఆదేశం, రాష్ట్ర డీజీపీని వివరాలు కోరిన కేంద్రం, హక్కులకు భంగం కలిగిందంటూ లేఖ. ఇది అయిపోయింది, కేంద్రం కాడిపడ్డది. ఇది వినాశకాలే విపరీత బుద్ధి, నడ్డా చెప్పినటువంటి మాట. టీఆర్ఎస్ బీజేపీలో హైడ్రామా, బీజేపీని ప్రతిపక్షంగా చూపే నాటకం, ఫిక్స్డ్ మ్యాచ్లు చెల్లవు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్. స్పందించిన బిఎల్ సంతోష్, ఆ అగ్ని మీ దాకా వస్తే తెలుస్తుంది, అప్పుడు మీకు హుస్సేన్ సాగరే దిక్కు అని వ్యాఖ్య. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. బండి అరెస్టును ఖండించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా సైతం తెలంగాణకు వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ బీజేపీలు కలిసి తెలంగాణలో ఫిక్స్డ్ మ్యాచ్లు ఆడుతున్నాయంటూ ఆయన ట్వీట్ చేశారు. ఫిక్స్డ్ మ్యాచ్లు తెలంగాణలో కాకుండా మీకు సంబంధించిన రాష్ట్రాల్లో ఆడుకోవాలని మీ అసలు సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు అని చెప్పి ఆయన ట్వీట్ చేసిండు. నిన్న బీజేపీని ప్రతిపక్షంగా చూపే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈయన ట్వీట్ చేస్తే బిఎల్ సంతోష్ రిప్లై చేసాడు. అందరూ డ్యూటీకి రండి, ఫ్యాకల్టీకి షాక్ ఇచ్చిన ఢిల్లీ ఎయిమ్స్, వింటర్ వెకేషన్ను రద్దు చేస్తూ నిర్ణయం, తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశం. ఆట మొదలైంది, మొదటి దెబ్బ పడింది కేసీఆర్కు. ఫస్ట్ జలక్, మిషన్ కాకతీయ ట్రస్ట్పై నజర్, బ్లాక్ లిస్ట్లో పెట్టిన సెంట్రల్. ఆట మొదలెట్టిన కేంద్రం, పెరిగిన పొలిటికల్ హీట్, తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆట మొదలెట్టింది. గత కొన్ని రోజులుగా తెలంగాణపై నజర పెట్టిన కేంద్రం తన ట్రయల్ బాల్ విసిరింది. కేంద్రం వేసిన మొదటి బంతే కొడితే కుంభాన్ని కొట్టాలన్నట్టుగా కేసీఆర్ అవినీతి సామ్రాజ్యానికి మొట్టమొదటిగా మిషన్ కాకతీయ ట్రస్ట్ను బ్లాక్ లిస్ట్లో పెట్టి పారేసింది కేంద్రం. నీకు దానికి సంబంధించిన లెక్కలు పత్రాలు ఏం చెప్పలేదు, దీని సంగతి ఏందో అని అడిగింది. సో మొత్తానికి ఆట మొదలైనట్టుగానే కనిపిస్తూ ఉంది. ఇది మొదటి పేజీలో ఉంటే, ఇక రెండో పేజీలో తాటాకు చప్పులకు భయపడడం అంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కరోనా, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కేజ్రీ. శనార్తి నేటి మాట, నువ్వు వేసిన ఓటు మద్దతు ధర తీసుకొని గద్దెనెక్కేయలేదా? నువ్వు వేసిన ఓటు ఐదేళ్ళు నిన్ను బానిసరిగా చేయలేదా? నువ్వు వేసిన ఓటు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు కాలేదా? నువ్వు వేసిన ఓటు ఎందరో అమరవీరుల త్యాగాలను మర్చిపోలేదా? నువ్వు వేసిన ఓటు ఎంతోమంది నిరుద్యోగులను పుట్టలు పెట్టుకోలేదా? నువ్వు వేసిన ఓటు అన్నదాతల చావులకు కారణం కాలేదా? నువ్వు వేసిన ఓటు ప్రజాస్వామ్యాన్ని కూలి చేయలేదా? నువ్వు వేసిన ఓటు అభివృద్ధి లేక పాలన అటకెక్కలేదా? నువ్వు వేసిన ఓటు నిన్ను చూసి చీదరించుకొని నిన్ను వెక్కిరిస్తలేదా? నువ్వు వేసిన ఓటు ఇప్పుడు నిన్నే వెన్నుపోటు పొడుస్తలేదా అంటూ రాజన్న రాసిండు. ఓటు ఎంత పనిచేసిందని. ఇక టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడం, బండి సంజయ్ అరెస్టుకు నిరసన, బీజేపీ నాయకుల దీక్ష, అరెస్టు చేస్తున్న పోలీసులు. ఇక టీఆర్ఎస్ పతనం ఆరంభమైంది, గడ్డపారలతో ఎంపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా లేక అరాచకమా? బీజేపీ బలపడుతుందనే కుట్రలు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక నన్ను హత్య చేయాలని చూస్తున్నారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఆయన్నే అంటా ఉన్నాడు. క్యూన్యూస్ పోల్కు దక్కిన ఫలితం, కరోనాతో చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం 50,000 ఎక్స్గ్రేషియా. ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఈమని చెప్పింది, కానీ వీళ్ళు దాచిపెట్టారు. నిన్న మనం ఎప్పుడైతే మళ్ళీ దాన్ని గెలికినామో మళ్ళీ తెర మీదకి వచ్చింది, వెంటనే అప్లై చేసుకోరని చెప్పి చెప్పిండు. ఎందుకంటే టైం కొంచెం లేట్ అయింది అనుకో, ఎక్కువ మంది ఇవన్నీ వస్తాయి కదా. అట్లా పల్లా క్షమాపణ చెప్పాలి తెలంగాణ విద్యావంతుల వేదిక. పల్లా చెప్పదలుచుకుంటే ముక్కు నాలుగు రాయాలి, ముక్కే అరిగిపోయేది ఉండే. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, ఇక పల్లా ఏం మాట్లాడుతుంటే వీళ్ళకి ఏం తెలుసు అండి వ్యవసాయం గురించి? ఈయన ఏదో ఎలగట్నాగలు పెట్టి తిన్నట్టుగా అను మూట కూడదు. తమిళనాడు వాసులకు సంక్రాంతి బొనాంజ అనట, 20 రకాల నిత్యావసర సరుకుల పంపిణీ, రాష్ట్రంలో 2,15,00,000 మందికి పండుగ కానుకనట స్టాలిన్ నిర్ణయం. ఢిల్లీలో వీకెండ్ నైట్ కర్ఫ్యూ, అందరూ డ్యూటీకి రండి. నమ్మి నానబోస్తే పుచ్చుబుర్రలైనట్టు కేసీఆర్ ప్రజలను నమ్మించి మోసం చేస్తుండు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు రుణమాఫీ ఎక్కడ? వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. వనమా రాఘవ దౌర్జన్యాలపై చర్యలేవి, సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క, రాఘవపై గతంలోనూ కేసులు ఆరోపణలు. చర్యలు తీసుకోవాలని డిమాండ్, కొత్తగూడెం ఆసుపత్రిలో రామకృష్ణ కూతురికి పరామర్శ, బాలికకు మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తట. ఏది మన కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకుది. ఇక ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి జనాలపై దూసుకెళ్లిన కారు, 14 మంది దుర్మరణం, టాంజానియాలో లిడుంబేలో ఘటనట. ఇంకా ఇది సినిమా పేజ్. సో శనార్తి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇవి.